స్వామీ వివేకానంద యోగా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన రహస్యం, సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి తెలుసుకోబోతున్నాం. చీకటిని ప్రారద్రోలి వెలుతురిని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యుడు. భారతీయ జీవన శైలిలో సూర్య నమస్కారములు ఓ భాగం. మనకు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారికి కృతజ్ఞతలు చేతులెత్తి నమస్కరిస్తాం. అలాంటిది సూర్యుడు లేకపోతే ఆక్సిజన్ లేదు, ఆహారం లేదు. ఇలా ఇన్ని ఇచ్చే సూర్య భగవానునికి మనం ఎన్ని ఇచ్చినా సూర్య భగవానుని రుణం మనం తీర్చుకోలేం. సూర్యోదయ లేదా సూర్యాస్తమ సమయాలలో లేలేత సూర్యకిరణాలు పడేటప్పుడు సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కరిస్తూ భక్తిభావంతో కృతజ్ఞతాభావంతో సూర్య భగవానునికి ఇచ్చేదే సూర్య నమస్కారాలు. మన దేశంలో ఒక గంట కరెంటు పోతే ఎంత కష్టం, ఎంత ఖర్చు అవుతుంది. అలాంటిది కొన్ని కోట్ల వోల్టేజ్తో ఒక పెద్ద బల్బులాగా వెలుగుతున్న అపారమైన శక్తిని ప్రసాదిస్తున్న సూర్యుడిని ఆరాధించడంలో తప్పేముంది. మనము ఎండాకాలంలో 12 గంటలు ఇంటికి విద్యుత్ ఉపయోగించుకుంటే వేలకు వేల కరెంటు బిల్లు కడుతున్నాం. అలాంటిది మనం సూర్యునికి ఏ బిల్లు కడుతున్నాం అదే బిల్లు రూపంలో ఇవ్వడమే సూర్య నమస్కార్. ఈ సృష్టిలో ఏ ఆహారమైనా ఏ జీవైనా భుజించాలంటే సూర్యకిరణాలు ఉండాల్సిందే. సూర్యకిరణాలు లేనిదే కిరణజన్య సంయోగ క్రియ జరగదు. పువ్వులు కాయలు, కాయలు పండ్లలాగా మారాలంటే సూర్యుడే ఆధారం. సూర్యకిరణాలు ఆకుల మీద పడినప్పుడు ఆకులు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. సూర్యకిరణాలు లేనప్పుడు చీకటిలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. ప్రపంచంలో అత్యంత విలువైంది ఏదైనా ఉందా అంటే అదే ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ సూర్యభగవానుడు మనకి పరోక్షంగా ప్రసాదిస్తున్నాడు. మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టించుకుంటే కొన్ని వేల బిల్లు అవుతుంది. అలాంటిది సూర్యుడు కొన్ని కోట్ల గ్యాలన్ల ఆక్సిజన్ ఇస్తున్నాడు వారికి, మనమేమిస్తున్నాం. చెట్ల నీడన కలుపు రాదు అనగా సూర్యకిరణాలు లేకపోతే పనికి రాని గడ్డి కూడా మొలవదు. సూర్యకిరణాలు లేకపోతే క్రిమికీటకాలు అన్ని జీవులను సర్వనాశనం చేస్తాయి. మన ఎముకలకి కాల్షియం ఫాస్ఫరస్లు ఉంటేనే బలంగా ఉంటాయి. విటమిన్ డి లేకపోతే కాల్షియం ప్రేవుల నుండి రక్తంలో కలవదు, నేరుగా ప్రేవుల నుండి మోషన్ రూపంలో బయటకు వస్తుంది. ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే రోజు లేలేత సూర్యకిరణాలు 10 నిమిషములు మన శరీరంపై పడడానికి మనము అవకాశమిస్తే మనకి 5 నుంచి 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందని తేలింది. కాబట్టి సూర్య నమస్కారాలు మన బ్రతికి ఆధారం. అలాంటిది సూర్య భగవానునికి మనం ఏమి ఇవ్వగలం ఒక నమస్కారం తప్ప? లాభాలు: తక్కువ సమయంలో ఎక్కువ ఖర్చు అవుతుంది, చర్మము మెరుస్తూ ఉంటుంది, జీవక్రియ వృద్ధి చెందుతుంది, స్త్రీలకు నెలసరి సమస్యలు సరైన సమయంలో వస్తూ ఉంటాయి, షుగర్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, ఆక్సిజన్తో కూడుకున్న రక్తము అన్ని భాగాలకు సరఫరా అయి ఇనుప నరాలు ఉక్కు కండరాలు తయారై శరీరం ఒక వజ్రంలాగా తయారవుతుంది, విష కణాలు తొలగించబడతాయి, తల వెంట్రుకలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి, ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది, వెన్నెముక దృఢంగా తయారవుతూ ఉంటుంది, గ్రంథుల వ్యవస్థ ఉత్తేజాన్ని పొందుతుంది, మనకు ఉపయోగపడే హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి. సూర్య నమస్కారాల వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ విడుదలై కొవ్వు కరిగించబడుతుంది. విద్యార్థులకి సూర్య నమస్కారాలు వరప్రసాదం. సూర్య నమస్కారాల వల్ల ఊపిరితిత్తులు, జీర్ణకోశ, కేంద్రనాడి మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్త ప్రసారం సక్రమంగా జరిగి అంగ సౌష్ఠవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది, వక్షస్థలం వికసిస్తుంది. అన్ని అవయవాలు ఉండవలసిన ప్రమాణంలో ఉండి ముచ్చటగా ఉంటాయి. రోజంతా పనిచేసిన అలసట అనిపించదు. ఈ సూర్య నమస్కారం చేయలేని వారు కుర్చీలో కూర్చుంటే సూర్య నమస్కారం చేయండి. ఈ సూర్య నమస్కారాలలో ఆసన ప్రాణాయామ రెండింటి సమ్మేళనం ఉంటుంది. అందుకే ఎన్నెన్నో లాభాలు. యోగాలో సూర్య నమస్కారాలకి ముందు సూక్ష్మ వ్యాయామం చేయాలి. సూర్య నమస్కారాల అనంతరము ఆసనాలకి మన శరీరము ఒళ్ళు వంచడానికి విలులాగా తయారవుతూ ఉంటుంది.
లేలేత సూర్యకిరణాలలో సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరానికి చెమట వస్తుంది. అలా చెమట వచ్చినటువంటి శరీరము డి విటమిన్ ను బాగా గ్రహించి రోగనిరోధక శక్తి అమోఘంగా పెరుగుతూ కోవిడ్ 19 ఎదుర్కొనే శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఎవరు చేయరాదు అంటే కీళ్ళ నొప్పులు, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, వెన్ను నొప్పి, మెడ నొప్పి, హెర్నియా ఉన్నవారు చేయరాదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఒళ్ళు వంచాల్సిన పని లేదు. మీ శక్తి మేరకు మీ ఒళ్ళు వంచండి, మీకు ఎన్నెన్నో ప్రయోజనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సమాజానికి ఉపయోగపడుతుంది అని భావిస్తే నలుగురికి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీకు స్వామి వివేకానంద యోగా యూట్యూబ్ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది.